శ్రీహరి లోకేష్ పాదయాత్ర ఇవ్వగలం ఇప్పుడు రాష్ట్రంలో హాట్ టాపిక్గా మారింది. ఈ నెలలో చంద్రబాబు నాయుడు అరెస్ట్ తర్వాత లోకేష్ పాదయాత్ర ఆగిపోయింది. ఆ రోజు ఆయన ఇక్కడ నేరుగా వచ్చి చంద్రబాబుతో మాట్లాడు కుటుంబ సభ్యులతో కలిసి మాట్లాడటమే కాకుండా ఆ తర్వాత రాజమండ్రి సెంట్రల్ జైలుకు కూడా పలుమార్లు వెళ్ళి వచ్చి ఆయనతో మాట్లాడి వచ్చారు. ఆ తర్వాత ఈ లీగల్గా ఏదైతే ఇప్పుడు చంద్రబాబుని ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసుల్లో న్యాయవాదులతో సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులతో మాట్లాడేందుకు లోకేష్ ఢిల్లీ వెళ్ళారు. ఢిల్లీలో ఉండే పార్లమెంటు సభ్యులతో కలిసి అక్కడ సీనియర్ న్యాయవాదులతో కూడా సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నిన్న కేసు వచ్చే నెల 3వ తేదీకి వాయిదా పడింది. అయితే లోకేష్ పాదయాత్రకు మాత్రం ముందుగానే ముహూర్తం నిర్ణయించారు. మొన్న జరిగిన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో నేతలంతా కూడా లోకేష్ని రాష్ట్రానికి వచ్చి పాదయాత్ర చేపట్టాల్సిందేనని, ఒకవైపు లీగల్ బ్యాటిల్ చేస్తానే మరోవైపు వీధి పోరాటాలు కూడా తప్పదు అని చెప్పి కూడా సూచించారు. దీంతో లోకేష్ ఈరోజు కానీ రేపు కానీ వచ్చి రేపు రాత్రి 8:25 ఎక్కడైతే చంద్రబాబును అరెస్ట్ చేసిన రోజు ఇవ్వగలం పాదయాత్ర ఆగిందో ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని రాజోలు నియోజకవర్గం పొదలాడ గ్రామం వద్ద ఎక్కడైతే పాదయాత్ర ఆగిందో అడుగు ఆగిందో మళ్ళా అక్కడి నుంచే అడుగు వేయటం ప్రారంభిస్తాను అని చెప్పి లోకేష్ స్పష్టం చేశారు. దీనికోసం అని చెప్పి రేపు రాత్రి 8:25 ముహూర్తం కూడా ఫిక్స్ చేశారు. అయితే లోకేష్ పాదయాత్ర చేస్తున్నారు అని తెలిసిన వెంటనే కూడా రాష్ట్ర ప్రభుత్వం కూడా అధికార పార్టీలో ఆందోళన ప్రారంభమైంది. వెంటనే రాజధాని అమరావతిలో ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్ కేసులో లోకేష్ని A14గా చేరుస్తూ సిఐడి 14 పేజీల మేమో విజయవాడ కోర్టులో ఫైల్ చేసింది. ఈ నేపథ్యంలోనే పాదయాత్రకు సంబంధించి లోకేష్ ఈరోజు కానీ రేపు కానీ వస్తారని తెలిసిన వెంటనే ఆయన అరెస్ట్ చేసేందుకు అధికార పార్టీ నేతలు సిద్ధమవుతున్నారు అని చెప్పి సమాచారం. దీంతో పాటు లోకేష్ పాదయాత్రని చేయనివ్వకుండా అడ్డుకోవాలి అని చెప్పి ప్రయత్నిస్తున్నారని కూడా పార్టీ వర్గాల్లో విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. ఒకవేళ లోకేష్ని అరెస్ట్ చేస్తే మాత్రం రాష్ట్రంలో పరిస్థితులు ఎలా ఉంటాయి? ఇప్పటికే తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేస్తే అధికార పార్టీ ఊహించిన దానికంటే సానుభూతి తో పాటు నిరసనలు కూడా కంటిన్యూ అవుతుండటం, పైగా పగ పొరుగునే ఉన్న తెలంగాణ కర్ణాటక తమిళనాడుతో పాటు వివిధ దేశాల్లో కూడా నిరసనలు పెల్లుబుకుతున్న తరుణంలో రాష్ట్రంలో వివిధ నియోజకవర్గాల్లో వినూత్న నిరసనలు, అదేవిధంగా నిన్న ఏదైతే ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఎక్కడైతే అనంతపురం టౌన్లో వేలాది మందితో ప్రదర్శన జరిగిందో ఈ ప్రదర్శన రాష్ట్రంలో ఉన్న అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో కూడా చేయాలని చెప్పి తెలుగుదేశం నిర్ణయించడంతో అధికార పార్టీలో ఆందోళన ప్రారంభమైంది.